హౌస్ఫుల్ బోర్డులు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి? సినిమా థియేటర్, ఇతర టికెట్ కౌంటర్ల వద్ద దర్శనమిస్తాయి. కానీ శ్మశాన వాటికల్లో హౌస్ఫుల్ బోర్డులు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పుడైనా ఊహించారా? బెంగళూరులో అదే జరుగుతోంది. కర్ణాటకలో కరోనా మహమ్మారి మృత్యు గంటికలు మోగిస్తోంది. రోజుకు 30,000కు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం, 200 మందికి పైగా మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరగ్గా శ్మశానాల్లో సరిపడ స్థలం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బెంగళూరు చామరాజపేట టీఆర్ మిల్ శ్మశాన వాటికకు ఆదివారం మొత్తం 45 మృతదేహాలు వచ్చాయి. ఏకకాలంలో కేవలం 20 మృతదేహాలను దహనం చేసే వీలుంది. అంతకుముందే 19 మంది అంత్యక్రియలకు బుకింగ్స్ ఉన్నాయి. ఫలితంగా ఇకపై వచ్చే మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేమని నిర్ణయించుకున్న అక్కడి సిబ్బంది హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. ఈ బోర్డులు దర్శనమిస్తుండటం వల్ల అంత్యక్రియలు జరిపేందుకు రోగుల బంధువులు ఒక శ్మశానం నుంచి మరో శ్మశానానికి తిరగాల్సిన దుస్థితి తలెత్తింది. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శ్మశాన వాటికల వద్ద అంబులెన్సులు వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి. పీన్యలోని ఎస్ఆర్ఎస్ శ్మశానం వద్ద 11 అంబులెన్సులు క్యూలో వేచి ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ శ్మశాన వాటికకు సగటున రోజుకు 40 మృతదేహాలు వస్తున్నట్లు అక్కడి ఇన్ఛార్జ్ తెలిపారు.